హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎంఎం అకాడమీ. మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము ఈపీఎఫ్ఓలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్లకు సంబంధించిన వేకెన్సీల నోటిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ న్యూఢిల్లీ ప్రాంతీయ కార్యాలయాల్లో సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఎస్ఎస్ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుచున్నారు. ఇది ఎస్ఎస్ఏ గ్రూప్ సిలో భాగంగా ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా మొత్తము 2674 వేకెన్సీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. దీనిలో ఆంధ్రప్రదేశ్లో 39, తెలంగాణలో 116 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అంటే ఈ 2674 అనేది దేశవ్యాప్తంగా ఉన్న వేకెన్సీల వివరాలు. ఇక దీనికి కావలసిన అర్హత బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిమిషానికి 35 ఇంగ్లీష్ లేదా 30 హిందీ వర్డ్స్ కంప్యూటర్పై టైప్ చేసే సామర్థ్యం ఉండాలి. వయస్సు అనేది 26 April 2023 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళ సడలింపు అనేది ఉంటుంది. ఇక వేతనం శాలరీ అనేది 29,200 రూపాయల నుంచి మొదలుకొని 92,300 రూపాయలకు ఉంటుంది. సెలక్షన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్లతో ఉంటుంది. దరఖాస్తు రుసుము 700 రూపాయలు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, ఎక్స్ సర్వీసెస్ మెన్, మహిళలకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 26/4/2023. మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన వెబ్సైట్ epfindia.gov.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు. దీనితో పాటుగా మనము స్టెనోగ్రాఫర్స్ 185 స్టెనోగ్రాఫర్స్ కూడా ఈపీఎఫ్ఓలో నోటిఫై చేయడం అనేది జరిగింది. దీనికి కావాల్సి దీన్ని స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి అంటారు. అర్హత దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీలో నైపుణ్యం అనేది అవసరం. వయస్సు 26/2023 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. దీనికి శాలరీ అనేది 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. సెలక్షన్ అనేది ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ తర్వాత స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్, ఆ తర్వాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్లతో ఉంటుంది. దరఖాస్తు రుసుము సేమ్ 700 రూపాయలు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళలకు ఎటువంటి ఫీజు అవసరం పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 26/4/2023. మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన వెబ్సైట్ epfindia.gov.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఇది ఈపీఎఫ్ఐలో వేకెన్సీలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బిఎంఎం అకాడమీ ఫర్ మోర్ అకాడమిక్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్.